పరాకాష్ఠకు చేరింది. నిన్న రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాల్లో వారంగా పరాజయం చెందిన తర్వాత ఏ ఒక్కరికి ఆ పార్టీలో మైండ్లు పనిచేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి సభ. ఆ నిండు శాసనసభలో స్పీకర్ ఆధ్వర్యంలో ఒక దళితి శాసనసభ్యుడిపైన దారుణాతి దారుణంగా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. 75 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి, 6 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన వెల్లంపల్లి గారు డైరెక్ట్ గా మా ప్లేస్ లోకి వచ్చి ఆయన మీద దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభకి ఒక చీకటి రోజని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శాసనసభ్యులుగా శాసనసభలో మాకు హక్కులు ఉంటాయి. మా హక్కులు ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. ఈరోజు GO1 మీద వాయిదా తీర్మానం ఇచ్చి రాష్ట్రంలో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సభలు పెట్టుకోనివ్వడం లేదు, సమావేశాలు పెట్టుకోవడం లేదు. ఈ జీవోని రద్దు చేయమని చెప్పి మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. స్పీకర్ గారు అంగీకరించకపోతే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి ఈరోజు ఎలా చేయండి, డిస్కస్ చేయండి అంటే ముందుగా స్పీకర్ గారు మా స్వామి గారి మీద ఆ పేపర్ మీద చేసి తోసారు. వెంటనే ఏదైనా ఉంటే మేము తప్పు చేస్తే స్పీకర్ గారు మా మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. సభని ఆటంకం చేస్తుంటే స్పీకర్ గారికి రైట్ ఉంటుంది, కానీ స్పీకర్ గారు పోడియం మీదకి వైసీపీ ఎమ్మెల్యేలు గోండాలు లాగొచ్చి చాలా బాధ ఆవేదన కలుగుతుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నాను, వాదోపవాదాలు చేసుకున్నాం, ఒకరికొకరు విమర్శించుకున్నాం, కానీ ఇంత దారుణంగా ప్రత్యక్షమైన దాడి చేసి శాసనసభ పరువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం తీసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు పోడియం దగ్గరికి వైసీపీ ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా. మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన చేస్తున్నాం. ఒకవేళ స్పీకర్ గారికి నచ్చకపోతే స్పీకర్ గారు ప్రభుత్వానికి చెప్పి మా మీద సస్పెండ్ చేయడానికి రెజల్యూషన్ మూచేసి బయటికి పంపించాలి తప్ప. ఈరోజు ఎమ్మెల్యేలు మా మీదకి వచ్చి దాడి చేశారంటే ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం తయారైందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాను. మా మీద దాడి చేయడం కాకుండా నీ చేతి నీచంగా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో మేము స్పీకర్ మీద దాడి చేశామట. అయ్యా స్పీకర్ గారు మినిట్ టు మినిట్ వీడియో మీ దగ్గర ఉంది, మా వాళ్ళు ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే శాసనసభలో ఉరి తీయండి. నేను దానికి అంగీకరిస్తాను. మీరు వచ్చి ఒక దళిత శాసనసభ్యుడి మీద మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఓడిపోయాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేసినా సరిపోదని శాసనసభలో మా మీద దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం వచ్చారు. రావడమే కాదు, చాలా దారుణంగా స్వామి గారిని అయితే ఒక ఇద్దరు ముగ్గురు దళిత శాసనసభ్యులు వచ్చి దారుణంగా పొడిచారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు శాసనసభకు వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ వ్యక్తి ఆయన మీద కూడా వెల్లంపల్లి వచ్చి దాడి చేశారు. మిగతా మా శాసనసభ్యుల మీద కూడా అందరూ వచ్చి దాడి చేస్తుంటే ఈ రోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి, ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి, ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను. అధ్యక్ష నేను ఈరోజు అడుగుతాను అధ్యక్ష, GO1 పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేట అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష, కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో
ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవడం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష కానికి బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసన కూడా బాధ కలగలేదు అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దర్ని చంపేశారో మనం చూసాం కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈ రోజు పబ్లిక్ ప్లేసెస్ లో ప్రజలకి ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు మీరు ఒక గ్రౌండ్స్ లోనో పబ్లిక్ కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అది ఒక పెద్ద తప్పులాగా దాని ఒక వాయిదా తీర్మానం తీసుకురావడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను ఇంత మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాలవీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతి రోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్ గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతి రోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈ రోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారిని ఈ రోజు స్పీకర్ గారికి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆయనని తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం అధ్యక్ష మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటనే రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అధ్యక్ష అది కూడా ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్ లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం కానీ ఈ రోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతి రోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం మిమ్మల్ని అగౌరవపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష ఈ రోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని మీ చైర్ ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో రాబోయే 2024 ఎలక్షన్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేశారని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే బీసీ లో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చులకనే అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈ రోజు మీరు స్పీకర్ గా చైర్లో ఉంటే సహించలేక ప్రతి రోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు మంచి వాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి ఈ రోజు ఓపికగా ఉన్నారు కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా ఈ చైర్ కి గగోర పరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈ రోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటికి వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష